హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో నేను ఈ వీడియోలో ఎక్కువ సాగబీకను మీకు ఉన్నది ఉన్నట్టు కట్టా కొట్టా తెచ్చా క్లియర్గా చెప్పేస్తాను ఏంటంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి అంటే నార్మల్ డిగ్రీ వాళ్ళు ఎలా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి సో అని చెప్పేసి వీడియో చేశాను చాలామంది చూశారు ఓకే సో ఇంకా ఏమన్నా చూడకపోతే పైన లింక్ ఇస్తాను చూసేయండి సో ఏంటి మ్యాటర్ అంటే నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే నాలాగా టెన్త్ ఇంటర్ చదివి బీకాము బిఎస్సీ ఇలా చేస్తారు సో బీకాంలో కూడా జనరల్ వర్స్ ఉంటారు అనమాట అంటే జనరల్స్ కంప్యూటర్స్ కాకుండా జనరల్ సో ఇలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు తెచ్చుకోవాలంటే మా వల్ల అది మాకు అయ్యే పని కాదు అది ఏంటంటే బీటెక్లు ఎంటెక్లు చేసినారు ఇంకొన్ని కొన్ని ఏదేదో జావా అంట ఎస్క్యూఎల్ అంట సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు సో వాళ్ళకు మాత్రమే వస్తాయని ఒక అపోహ అయితే ఉంటుంది చాలామందికి సో ఈ వీడియో చూస్తే మీకు ఆ అపోహలన్నీ పట్టాపంజిలైపోయి ఇంత ఈజీ నా జాబ్ తెచ్చుకోవడం అనిపిస్తుంది ఎందుకంటే మనలో ఉండే ఆత్మస్థైర్యాన్ని మన చుట్టుపక్కల వాళ్ళే ఎక్కువ తగ్గించేస్తుంటారు అనమాట అంటే మా వాడు చేస్తున్నాడు ఈ ప్రోగ్రాం చేస్తే జాబ్ వస్తుంది పలాని ట్రైనింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ మీకు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ జాబ్ సంబంధించిన స్కిల్స్ అయితే నేర్పిస్తారు మీకు పలాని చోటికి వెళ్ళండి మా వాడు అని చెప్పేసి ఎన్నెందో మన మైండ్లో కన్ఫ్యూజన్ సృష్టించేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే నేనైతే అంటే బా స్వామి ఏంది పంచాయతీ అంతా వాడు ఒకడా చెప్పే వీళ్ళొకరా చెప్తాడు జాబ్ వస్తుంది రాదో మనకు జాబ్ చాలా ముఖ్యము అని చెప్పేసి కదా మీకు కూడా అదే అనిపిస్తుంది కదా ఫ్యాన్గా చెప్పండి ఏం మోమాటం ఏం వద్దు మన కెరియర్ ఇది అనమాట సో కాబట్టి మీకు ఈ వీడియోలో ఎటువంటి అంటే మన రెజ్యూమ్ ఎలా ఉండాలి సాఫ్ట్వేర్ జాబ్కు చేసే హెచ్ఆర్లు ఎలాంటి స్కిల్స్ మన దగ్గర నుంచి కోరుకుంటారు నార్మల్ డిగ్రీతోనే ఏం మనకేం బీటెక్లో అవసరం లే వాడికి కావాల్సింది బీటెక్క గీటెక్క కాదు మాకు ఈ జా ఈ రోల్ ఉంది ఈ రోల్కి తను సూటబుల్ అవుతాడా కాదా అదే చూస్తారు వాళ్ళు మెయిన్లీ టాలెంట్ చూస్తారు అంతే బ్యాక్గ్రౌండ్ చూడరు అనమాట సో కాబట్టి ఈ వీడియో కొంచెం శ్రద్ధగా మన జీవితం పైన మనకు ఒక బాధ్యత ఉంది మేము కూడా ఒక లెవెల్కి వెళ్ళాలి వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి ఇదంతా చుట్టెలే సోదలే అనుకునే వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసేయచ్చు అనమాట ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి మెయిన్లీ ఒక డౌట్ మాకు గ్యాప్ ఉందన్న అంటే టెన్త్ చదివాము మా ఆర్థిక పరిస్థితులు ఏదో కొన్ని కారణాల వల్ల మేము ఓపెన్ డిగ్రీ చేసాం గ్యాప్ వచ్చేసింది సో మేము ఎలిజిబుల్ అవుతామా ఏదో నార్మల్ డిగ్రీ వాళ్ళకి చెప్తున్నావు బాగానే ఉంది సో మా లాంటి వాళ్ళు కూడా ఆలోచించాలి కదా అని కొంతమంది అనుకుంటారు సో కరెక్టే కానీ గ్యాప్ ఉన్నా సరే మనము ఈజీగా ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అబోవ్ ఓన్లీ శాలరీ జాబ్స్ అయితే కొట్టచ్చు అనమాట సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఓకేనా సో ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు అని చెప్పేసి ఇప్పుడు మనము చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగంలో జియో వచ్చిన తర్వాత నెట్ అందరికీ సులభతరం అయిపోయిన తర్వాత ఏం కావాలన్నా సరే మనము గూగుల్ చేస్తాం అంతే ఇంకా సో చేసేస్తే మనకు కావాల్సిన వీడియోస్ వస్తాయి కావాల్సిన కోర్సులు వస్తాయి ఇదెంతో స్టఫ్ అయితే చాలా ఉంటుంది సో మనం అనుకుంటాం ఇంకా మన చేతుల్లో నెట్ ఉంది కాబట్టి మనము ఎవరి కింద పని చే నేర్చుకోవాల్సిన అవసరం లే మనమే సొంతంగా నేర్చుకోవచ్చు అని చెప్పి కానీ ఇక్కడే మనం పప్పులో కాలేసేది సో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే రకరకాల వీడియోస్ వస్తాయి రకరకాల పీడిఎఫ్లు కోర్సులు అంట ఏదో వస్తాయన్నమాట కానీ సరైన గైడెన్స్ అంటే ఇది నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా మీరు రైట్ పాత్లో ఉన్నట్టు అని చెప్పేసి క్లారిటీ మీకు ఉండదు ఉండదు మీరు సొంతంగా చూసుకుంటే కన్ఫ్యూజన్ ఒక కొండోళ్ళు ఈ వీడియో చూస్తాం కొండోళ్ళు ఇంకొక వీడియో చూస్తాం అది వీడియో చూసినట్టే ఉంటుంది కానీ మనకైతే ఏది వచ్చినట్టు ఉండదన్నమాట సో కాబట్టి ఇంటర్నెట్ని ఎంత ఉపయోగించుకోవాలనో అంతే ఉపయోగించుకోవాలి ఓకే సో ఎక్కువ దానిపైన డిపెండ్ అయిపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి మొత్తానికే మోసం వస్తుంది సో ఇంకొంతమంది ఏంటంటే మా ఎదిరింటి వాళ్ళు చెప్పినారు పక్కింటి వాళ్ళు చెప్పినారు అని చెప్పేసి జస్ట్ సర్టిఫికేషన్ ఇచ్చే సెంటర్స్లో జాయిన్ అయిపోతారు సో అంటే ఆన్లైన్లో రీసెర్చ్ ఉన్నా ఇలాంటి సెంటర్స్ లక్షల్లో ఉన్నా ఉద్యోగాలు కూడా లక్షల్లో ఉన్నా కానీ మందరి తెలిసిన ఒక భయంకరమైన నిజమేందంటే సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ యూత్ వచ్చేసరికి అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నారు సో ఎందుకు ఇట్లా జరుగుతుంది సో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి వచ్చే పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలా లేదా ఓన్గా ప్రిపేర్ అయినా మనకు జాబ్ వస్తుందా అని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓన్గా ప్రిపేర్ అయితే ఎలా ఏంటి అనేది మనం చూద్దామండి ఓకేనా ఇంటర్నెట్లో చాలా రీసెర్చ్ ఉంటాయి యూట్యూబ్ కానీ ఏవైనా వెబ్సైట్లో రీసెర్చ్ ఉంటాయి కానీ మీరు రైట్ ఫ్రమ్ ది జీరో లెవెల్ నుండి నేర్చుకునేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీకు స్ట్రక్చర్డ్ పాత్ అనేది ఉండాలి అంటే స్టెప్ బై స్టెప్ ఏం నేర్చుకోవాలి ఎంత నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి నేర్చుకున్న దాన్ని ఎక్కడ అప్లై చేయాలి అండ్ అలాగే కంపెనీస్కి ఏం కావాలి ఇలా చాలా విషయాలు ఉంటాయండి ఇవన్నీ మనము ఓన్గా నేర్చుకుంటే గైడ్ చేసేవాళ్ళు ఉండరు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ ఇండస్ట్రీ స్కిల్స్ సో ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ ఏంటి అంటే కంపెనీస్ ఏం స్కిల్స్ చూస్తాయి మన దగ్గర ఇండస్ట్రీస్కి ఏం స్కిల్స్ కావాలో తెలుసుకుని అవి నేర్చుకొని ఎగ్జాక్ట్గా అవి మన రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి సో మీ అందరికీ తెలిసిందే రెజ్యూమ్ అనేది ప్రైవేట్ జాబ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మీరు అనుకోవచ్చు చాలామంది చూస్తుంటారు రెజ్యూమ్ అంటేనే మన నేమ్ ఫాదర్ నేమ్ తర్వాత అడ్రస్ తర్వాత మ్యారీడా అన్మ్యారీడా తర్వాత మన ఏంటి బ్యాక్గ్రౌండ్ బీకామా బీఎస్సీనా సో మనకు ఎంఎస్ ఆఫీస్ స్కిల్ ఏంటి హాబీస్ ఏంటి ఇదంతా రాస్తాం అనమాట సో అస్సలుకి ఇలా చేస్తే ఇస్తే రా పక్క కొడతారు జాబ్సే రావన్నమాట ఓకేనా సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ అనేది చాలా పక్కాగా ఉండాలి ఈ ఇక్కడ రెజ్యూమ్ అనేది మనకు బాగుంటే ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టు నీ గురించి రెజ్యూమ్ అనేది వాళ్ళకు కనబడుతుంది నీ బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళకు కనబడుతుంది సో చూద్దాం ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్ మీ థియరాటికల్ నాలెడ్జ్ కంటే మీరు ప్రాక్టికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు నేర్చుకున్నది ఎలా అప్లై చేయగలుగుతున్నారు అనేది మెయిన్గా చూస్తారు అందుకే స్కిల్స్ని చూపించడానికి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేసి అవి రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేయాలి అంటే రియల్గా ప్రాజెక్ట్స్ చేసి అవి రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేయాలి ఈ త్రీ స్టెప్స్ని మనం కరెక్ట్గా చేయగలిగితే మన ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇండస్ట్రీ రిలివెంట్ స్కిల్స్ అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ కంపెనీస్కి ఏం కావాలి థిరాటిక్ నాలెడ్జ్ రియల్గా చేసినవి మన ఖచ్చితంగా మన రెజ్యూమ్లో అయితే ఉండాలి ఇలా మనం చేయగలిగితే అవనేది మన పాకెట్లో ఉన్నట్టే సో మీరు అనుకోవచ్చు అంటే మీరు చాలా ఇది చేస్తున్నారన్న సొంతంగా మేము జాబ్ తెచ్చుకోగలమని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నారని చెప్పి నేను అలా అనట్లేదు జాబ్ అనేది సొంతంగా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కానీ టెన్ పర్సెంట్ మాత్రమే అనమాట కానీ నైంటీ పర్సెంట్ మధ్యలోనే ఆగిపోతారు నేను చాలామందిలో ఈ వీక్నెస్ చూశాను అనమాట వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను చెప్తాను చూడండి నో ప్రాపర్ డౌట్ క్లారిఫికేషన్ అంటే నేర్చుకునేటప్పుడు డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న కరెక్ట్ పీపుల్ ఉన్నారు గుండెల పని చేసుకోండి నేను చెప్తున్నాను కాదు ఆలోచించండి తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్ దీని తర్వాత ఏది చేయాలి ఎంతవరకు చేయాలి అనేది తెలియదు ఎందుకంటే ఒకళ్ళు ఇది చేయండి అంటారు ఇంకొకళ్ళు ఇది చేయద్దు బా దీనివల్ల కన్ఫ్యూజన్ అయిపోతారు మీరు అని చెప్పేసి అంటారు సో దీనివల్ల ఏంటంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవ్వదు తర్వాత అప్లికేషన్ స్కిల్స్ అలాగే ఒకటి నేర్చుకున్న సో దాన్ని ఎలా అప్లై చేయడానికి రైట్ ప్లాట్ఫామ్ ఉండదు అనమాట రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి కానీ ఎగ్జాక్ట్గా ఏది ఎందులో అప్లై చేయాలనేది ఉండదు అలాగే నేర్చుకున్న స్కిల్స్ ఉపయోగించి ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా రైట్ ప్లాట్ఫామ్ అనేది దొరకదు సో ఇదంతా కూడా మనం సొంతంగా నేర్చుకుంటే చాలామంది ఏంటంటే స్టార్ట్ చేసినా కూడా మధ్యలో ఆపేస్తారు ఇంకొంతమంది ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా కష్టమని కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నారు కానీ ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అంటే టెన్త్లో నేర్చుకున్న బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అంటే అడిషన్ అబ్స్రాక్షన్ మల్టిప్లికేషన్ ఎక్సెట్రా సో వీటి ద్వారా మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సో ఇది తెలియక చాలామంది ఇది మనకు సూట్ అవ్వదులే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారనమాట ఇప్పుడు వీడియో స్టార్ట్ అవుతుందంటే అస్సలు మెయిన్ మ్యాటర్ సో ఏంటి మనం ఎలా ఈ జాబ్ తెచ్చుకోవాలంటే ఎలా అడిగేయాలనేది సో చూద్దాం సక్సెస్ఫుల్ పీపుల్ అంటే మన ముందు మనలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి నేర్చుకొని బాగా సెటిల్ అయ్యారా లేదా అసలు మన మనల్ని జీరో లెవెల్ నుండి స్టార్ట్ అయ్యి డిగ్రీ బ్యాక్గ్రౌండ్ పర్సెంటేజ్ సంబంధం లేకుండా నేర్చుకొని జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా అనేది చూసుకోవాలి అప్పుడు మనకేంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది ఓకే నాలాంటి వాళ్ళు కూడా ఇలా జాబ్ తెచ్చుకుని సక్సెస్ఫుల్ పీపుల్ని చూసినప్పుడు అర్థమవుతుంది తర్వాత ట్రైనింగ్ టీమ్ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అంటే ఎవరు మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ జస్ట్ థిరాటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తే రియల్ వరల్డ్ ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్స్ చేసేంత నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు థిరాటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తున్నారా సో రియల్గా వాళ్ళకు ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్స్ చేస్తున్నారనేది మనం మెయిన్లీ తెలుసుకోవాలి థర్డ్ వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఒక ప్రోగ్రాంలో డౌట్స్కి ఒక్కళ్ళ దగ్గరికే ఉండాలి అంటే ఏదైనా సరే అంటే నేర్చుకోవడానికి ఒకరి దగ్గరికి ప్రాక్టీస్ చేయడానికి ఇంకొకరి దగ్గరికి అలాగే ప్రాజెక్ట్స్ చేయడానికి ఇంకొకరి దగ్గరికి ఇట్లా ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా ఉండకూడదు సో ఏదైనా ప్రోగ్రామ్ మనం చూస్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఒక్క చోటే వన్ స్టాప్ సొల్యూషన్లా ఉండేవి చూసుకోవాలి సో తర్వాత మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే అన్నీ నేర్చుకున్నాక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి సో మనకి జాబే కదండి జాబే కదా అల్టిమేట్గా మనం చేసేంత జాబ్ కోసమే మన పొట్ట కోసమే సో మీకు ఎందులో సో కంపెనీ బట్టి పర్సనైజ్డ్గా రెజ్యూమ్ బిల్డ్ చేసి ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు వాటికి మీరు ఎలా ఆన్సర్ చేయాలి అని మార్క్ టెస్ట్ మాక్ ఇంటర్వ్యూలు ట్రైన్ చేసి మీకు ఒక హై పేయింగ్ జాబ్ అనేది చూపించాలి సో అంటే మనకేంటంటే సింపుల్గా చెప్పాలంటే రెజ్యూమ్ బిల్డింగ్ నుండి మాక్ ఇంటర్వ్యూస్ వరకు ఎండ్ టు ఎండ్ మీకు జాబ్ వచ్చేలా చేసే ప్రోగ్రామ్ని మనం చూస్ చేసుకోవాలి అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు క్లియర్గా గట్టి పండి వల్లిసినట్టే చెప్పాను మీకు సో మనకి ఏం ఉండాలి ఏం ఉండకూడదు రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఏం ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నా కూడా నేను చెప్పిన ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా అనేది కంపేర్ చేసుకొని జాయిన్ అవ్వండి ఎందుకంటే డబ్బులు ఊరికే రావు మన కెరియర్ అనేది ఒక్కసారి నాశనం అయిపోతే మళ్ళీ బిల్డ్ చేసుకోవాలంటే అంటే జేజమ్మ దిగి వస్తుంది సో కాబట్టి వన్ మంత్ శాలరీ అలాగే వన్ సెమిస్టర్ ఎఫర్ట్స్ మనం పెట్టినట్లయితే ఈ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం పెద్ద కష్టమైతే కాదండి సో ఎందుకంటే అసాధ్యం అంటే ఏది లేదండి సో ఖచ్చితంగా మనం గురి చూసుకొని ఎట్లా వెళ్ళాలి అనే ఒక రైట్ పాత్ మనకు తెలిస్తే ఏదైనా సులభమే తెలియనంతవరకే నైనా అది మా వల్ల కాదులే అని చెప్పేసి సో నేను యాక్చువల్గా ఇంతకుముందు నెక్స్ట్ వేవ్ సిసిబిపి ప్రోగ్రామ్ నుంచి ఒక వీడియో చేశాను కదా సో వాళ్ళ గురించి నేను కంప్లీట్గా తెలుసుకొని ఈ అబోవ్ ఫోర్ పాయింట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అని చెక్ చేశాను అంటే చాలామంది అనుకుంటారు ఇన్ని చెప్పేవాదన్నా సో మీ నువ్వే చెప్పు ఎక్కడ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో అందుకోసం చెప్తున్నాను నెక్స్ట్ వేవ్ సిజీ బీపీ ప్రోగ్రామ్ వల్ల నేను పరిశీలించాను అనమాట ఈ ఫోర్ పాయింట్స్ ఉన్నాయా లేదా అని చూస్తే వాళ్ళ ప్రోగ్రాంలో ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి సో వాళ్ళు ఇచ్చే ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చా లేదా సో ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ మొదలవుతుంది ఇక్కడ ఏదో ప్రమోషన్ వీడియో చేస్తున్నావులే నువ్వు మాకు ఏదో సూటబుల్ కాదని చెప్పేసి సో నేనేం చెప్తున్నానంటే అక్కడ జాయిన్ అవ్వద్దండి మీరు తెలుసుకొని అంటే మీరు సొంతంగా తెలుసుకున్న తర్వాతనే జాయిన్ ఎట్లా తెలుసుకుంటాం మేము సో వాళ్ళు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ డెమో అయితే ఇస్తున్నారండి సో దాని యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డెమో చూడండి చూపించండి మీకు తెలిసిన వాళ్ళకు మీ ఎదిరింటలు పక్కింటోళ్లకు సో మీరు ఎట్లయితే క్లారిటీ తెచ్చుకుంటారు ఎవరు చెప్తే మీకు కరెక్ట్గా నమ్ముతారు వాళ్ళకి చూపించండి ఒక డెమో ఇస్తున్నారు అనమాట వాళ్ళు ఏదో గుడ్డిగా అబ్బా చెరు చేరు వచ్చేది చెరు అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు సో అన్నీ ఆలోచించుకొని నేను చెప్పింది కూడా కొంచెం మైండ్లో పెట్టుకొని సో ఆ డెమో కూడా చూసి ఓకే ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అయిపోండి ఓకేనా సో రిక్వెస్ట్ ఏ డెమో అని చెప్పేసి ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి చూస్తే ఆ డెమో మీకు కనిపిస్తుంది సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని ఫోన్లో ఫ్రెండ్ని అడిగినట్టు అడగచ్చు ఓకేనా సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది చాలా యూస్ఫుల్ అనుకునేటువంటి కింద కామెంట్ చేసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా నేను చెప్పింది మర్చిపోవద్దు ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే